హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక ఆప్షన్ స్ట్రాటజీ గురించి మాట్లాడబోతున్నాను విత్ ఎగ్జాంపుల్ ఓకే సో ఆల్రెడీ ఇది సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ నేను ఆల్రెడీ చేశాను ఓకే సో ఇది ఫస్ట్ పార్ట్ మీరు చూసిన తర్వాత ఈ సెకండ్ పార్ట్కి రండి ఓకే సో లో రిస్క్ ఆప్షన్ స్ట్రాటజీ అని చెప్పి ఇక స్ట్రాటజీని ఎగ్జాంపుల్తో నేను మా స్ట్రాటజీ యొక్క థియరిటికల్ పార్ట్ అండ్ ఎలాగ స్ట్రాటజీని మనం అప్లై చేయాలనేది నేను ఇక్కడ చూపించాను ఓకే సో ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ మనకి లైవ్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మీతో మాట్లాడతాను ఇన్ ద సెన్స్ ఎస్బీఐని ఎగ్జాంపుల్ తీసుకుంటాను తీసుకొని సో మీరు ఫ్యూచర్లో కూడా ఎలాగా ఇలా కంపెనీస్ని ఈ స్ట్రాటజీస్ని ఎలా యూస్ చేయాలనేది నేను క్లియర్గా మీతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే సో రీసెంట్గా నేను ఇక్కడ లింక్ షేర్ చేయటం జరిగింది ఓకే సో ఈ లింక్ నేను టెలిగ్రామ్ ఛానల్లోనూ అలాగే మన ఓకే సో ఈ యూట్యూబ్ కమ్యూనిటీ మీద కూడా నేను ఈ లింక్ షేర్ చేయటం జరిగింది ఓకే సో ఈ లింక్లో నేను ఆల్రెడీ ఈ స్ట్రాటజీని పో పోస్ట్ చేశాను అలాగే ఈ స్ట్రాటజీ వెనుకున్న మనకి ఎందుకు ఏ ఫార్మేషన్ బేసిస్ మీద ఎస్బీఐలో మనం ట్రేడ్ తీసుకుంటాం అనేది నేను చేశాను ఓకే సో ఫర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నిటికీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే సో డిస్ ఈ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు మన టెలిగ్రామ్ లింక్ యొక్క ఛానల్ కూడా కనిపిస్తుంది ఓకే సో ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ జరిగింది ఓకే అవన్నీ కూడా మీకు డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతాయి ఓకే సో స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం సో ఎస్బీఐ చార్ట్ నేను ఓపెన్ చేస్తాను ఓకే సో ఓకే అండి ఎస్బీఐ బుల్ కాల్ స్ప్రెడ్ ఓకే సో ఇదైతే స్ట్రాటజీ ఓకే సో బుల్ కాల్ స్ప్రెడ్ ఏంటి ఏ స్ట్రాటజీ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆల్రెడీ నేను చెప్పాను కదా సో ఆ వీడియో ఒకసారి చూడండి బుల్ కాల్ స్ప్రెడ్ అనే స్ట్రాటజీ గురించి ఓకే సో అలాగే ఎస్బీఐ నేను ఇక్కడ మీకు ఈ ఈ ఇక్కడ నేను చార్ట్ చూపిస్తాను ఓకే సో ఇదే చార్ట్ నేను మీకు ఇక్కడ ఓకే మనకి ట్రేడింగ్ వ్యూలో కూడా చూపిస్తాను ఓకే ఎస్బీఐ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇది మనకి బ్రేక్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు చూడండి నేను ఇక్కడ చార్ట్స్లో క్లియర్గా అన్నీ కూడా మెన్షన్ చేస్తాను మీరు మనం ఏది ప్రియం చేసుకొని వెళ్ళనవలసిన పని లేదు ఓకే సో ఇక్కడ చూడండి చార్ట్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఇది ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ఫ ఫార్మేషన్లో ఉంది ఓకే సో వెయిట్ ఫర్ బ్రేక్అవుట్స్ ఓకే డైలీ క్లోజింగ్ బేసిస్ పైన టూ హండ్రెడ్ మనకి క్లోజింగ్ ఇస్తే దెన్ ఇట్ మే వీ మే కన్సిడర్ ఇట్ యాజ్ ఏ బ్రేక్అవుట్ ఓకే సో ఆ టార్గెట్స్ ప్రకారం ఇది ఆల్మోస్ట్ టూ థర్టీ టూ ఫార్టీ లెవెల్స్ని కూడా రీచ్ అవ్వచ్చు స్టాప్ లాస్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఓకే వాల్యూమ్ కన్ఫర్మేషన్స్ కోసం కూడా మీరు వెయిట్ చేయాలి ఓకే సో ఇది మనకి ఎస్బీఐ ఇప్పుడు ప్రస్తుతానికి వన్ నైంటీ ఫైవ్ లెవెల్స్లో ఉంది టూ హండ్రెడ్ అబోవ్ క్లోజ్ అయితే దెన్ మీరు ఈ స్ట్రాటజీని యూస్ చేయొచ్చు యాజ్ పర్ ద బ్రేక్అవుట్ ఫ్రమ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఓకే అండి రైట్ సో ఇప్పుడు నేను మీకు చార్ట్లో కూడా ఒకసారి సింపుల్గా చూపిస్తాను మీకు క్లియర్గా ఇంకా క్లియర్గా ఉంటుంది ఓకే సో రైట్ సో డైలీ చార్ట్ ఇది ఓకే అండి రైట్ సో డైలీ చార్ట్ని జూమ్ చేశాను రైట్ సో ఇది చూడండి ఇలాగ సమ్ లైన్ డ్రా చేస్తాను రైట్ సో అబౌ్ టూ హండ్రెడ్ కనుక మనకి క్లోజింగ్ ఇస్తే అప్పుడు ఈ ప్యాటర్న్ నుంచి మనకి బ్రేక్అవుట్ దొరికినట్టు ఓకే సో ఇప్పుడు నేను బుల్ కాల్ స్ప్రెడ్ని యూస్ చేసి ఎలాగా ఈ స్ట్రాటజీని యూస్ చేసి మనకి ఈ స్టాక్లో ఒకవేళ మనం ఇందులో ప్లే చేయాలి అంటే రేదర్ దెన్ ఆప్షన్ బయింగ్ ఆర్ ఫ్యూచర్స్లో బయింగ్ ఆర్ సెల్లింగ్ కన్నా ఇలాంటి ఆప్షన్ స్ట్రాటజీస్లో మనకి ఏంటంటే టీటా ఓకే టైమ్ డీకే మనకి అగనెస్ట్గా ఉండదు లైక్ ఆప్షన్ బయింగ్లో అలాగే ఫ్యూచర్స్ మనం బై చేస్తే కనుక హ్యూజ్ రిస్క్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉండదు ఓకే సో సింపుల్గా బుల్ కాల్ స్ప్రెడ్ నేను మీకు చెప్తాను ఓకే సో సింపుల్ ఏముండదు మనకి ఎట్ ద మనీ ఏదైతే ఆప్షన్ ఉందో మనం ఎట్ ద మనీ బై ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ఓకే సో ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ సేమ్ స్ట్రైక్ ఓకే మనకి ఏదైతే ఉందో సేమ్ ఎస్బీఐ ఓకే ఎస్బీఐఎన్ ఓకే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ఇప్పుడు ఎట్ ద మనీ ఇక్కడ ఉంది వన్ నైంటీ ఫైవ్ లెవెల్స్ ఉంది ఓకే సో వన్ నైంటీ ఫైవ్ లెవెల్స్ అనుకుందాం ఓకే ఎగ్జాక్ట్గా ఓకే వన్ నైంటీ ఫైవ్ ఉంది ఓకే సో నేను టూ హండ్రెడ్ వన్ నైంటీ ఫైవ్ అబోవ్ తీసుకోవచ్చు లేకపోతే వన్ నైంటీ ఫైవ్ కూడా తీసుకోవచ్చు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్లో మీకు నేను ఏ ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నానో చూద్దాం టూ హండ్రెడ్ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాను ఓకే స్లైట్లీ అట్ ద మనీ ఓకే సో ఇక్కడ కూడా నేను మీకు టూ హండ్రెడ్ రూపీస్ స్ట్రైక్ ప్రైస్ తీసుకో చేస్తాను ఓకే సో టూ హండ్రెడ్ స్ట్రైక్ ప్రైస్ని మనం ఏం చేస్తామంటే బై చేస్తాం ఓకే అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తామంటే అవుట్ ఆఫ్ ద మనీ ఓకే అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ ఎస్బీఐఎన్ సేమ్ ఓకే సో టూ ట్వంటీ ఏదైతే ఉందో టూ ట్వంటీని మనం సేల్ చేస్తాం ఓకే సో ఇది సింపుల్ స్ట్రాటజీ ఈ సింపుల్ స్ట్రాటజీ మనకి ఎలా వర్కౌట్ అవుతుంది ఇందులో మనం ఏం చేంజెస్ చేసుకోవచ్చు అని కూడా నేను మీకు చూపిస్తాను ఓకే సో ఇది ఆప్ ఆప్స్ట్రా మీరు గూగుల్ స్టా గూగుల్ సర్చ్లో ఆప్స్ట్రా అని టైప్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఎస్బీఐఎన్ అని టైప్ చేసుకోండి ఓకే ఎక్స్పైరీ మీరు ఎక్స్పైరీ మంత్లీ ఎక్స్పైరీ చూద్దాం థర్టీ జూలై రైట్ ఓకే సో స్ట్రైక్ ప్రైస్ మనం ఫస్ట్ ఎట్ ద మనీ అనుకున్నాం కదండి ఎట్ ద మనీ అరౌండ్ టూ హండ్రెడ్ రూపీస్ రైట్ ఓకే ఈ ఎట్ ద మనీ ఇన్ ద మనీ ఇవన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఓకే సో ఫస్ట్ పార్ట్ యొక్క పార్ట్ నేను ఐ ఐ ఉంటుంది కదా ఇక్కడ ఐ డిస్క్రిప్షన్లో నేను ఉంచుతాను ఓకే అలాగే మన డిస్క్రిప్షన్లో కూడా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా నేను ఉంచుతాను ఓకే అండి రైట్ సో టూ హండ్రెడ్ కాల్ ఆప్షన్ రైట్ సో కాల్ ఆప్షన్ ఎస్బీఐఎన్ ఎక్స్పైరీ ఆప్షన్స్ సో టూ హండ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం కాల్ ఆప్షన్ బై చేసుకుంటాం ఓకే అండ్ నెక్స్ట్ టూ స్ట్రైక్స్ అవే ఓకే ఇక్కడ మనం టార్గెట్ ఒకవేళ ఓకే యాజ్ పర్ ద చార్ట్ మనం టూ ట్వంటీ లెవెల్స్ అయినా ఇది వెళ్తుంది కమింగ్ ఎక్స్పైరీ వరకు టూ ట్వంటీ లెవెల్స్ వెళ్తుంది అనుకుందాం ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రాటజీ ప్రకారం ఈ స్టాక్ టూ ఫార్టీ లెవెల్స్ రీచ్ అవ్వచ్చు బట్ ఈ ఎక్స్పైరీలో మనకి టూ ట్వంటీ లెవెల్స్ వరకు వెళ్తుంది అనుకుందాం ఓకే సో నేను స్ట్రైక్ ప్రైస్ని కూడా మార్చి చూపిస్తాను ఓకే అప్పుడు ఎలా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఓకే ప్రస్తుతానికి మనం టూ ట్వంటీ అనుకుందాం ఓకే సో ఈ ఆప్షన్ దాంట్లో మనం టూ ట్వంటీని సెలెక్ట్ చేసుకుంటాం రైట్ సో టూ ట్వంటీని సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ని మనం సేమ్ వన్ లాటే అండ్ సేమ్ కాల్ ఆప్షన్ సేమ్ ఎక్స్పైరీ సేమ్ ఎస్బీఐఎన్ ఓకే సో ఇది యాడ్ పొజిషన్ రైట్ సో ఇలాగా మనకు ఒక స్ట్రాటజీ అనేది ఫామ్ అవుతుంది ఓకే అండి సో ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని స్ట్రాటజీస్ ఓపెన్ చేసి ఉన్నాను అవి డిలీట్ చేసేస్తాను ఓకే ఓకే సో టూ ట్వంటీ రైట్ సో ఫస్ట్ టూ టూ ట్వంటీ మనం సెల్ చేస్తున్నాం ఓకే అండ్ అలాగే టూ హండ్రెడ్ అట్ ద మనీ కదా టూ హండ్రెడ్ అట్ ద మనీ ఇందాక యాడ్ చేసిందే ఓకే అది మనం బై చేస్తున్నాం ఇందాక యాడ్ అవ్వలేదు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఓకే సో టూ టూ లెగ్సే ఉంటాయి ఇందులో ఓకే అండి రైట్ సో ఇప్పుడు మనకి రిస్క్ రివార్డ్ చూడండి మ్యాక్సిమమ్ లాస్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ సో మ్యాక్సిమమ్ లాస్ వరకు మనం ఉండవు ఎందుకంటే వన్ ఎయిటీ రూపీస్ మనకి స్టాక్ ప్రైస్ హిట్ అయితే వీ విల్ ఎగ్జిట్ రైట్ స్టాప్ లాస్ ఎంతండి మనకి వన్ ఎయిటీ ఆర్ వన్ ఎయిటీ ఫైవ్ కదా స్ట్రాటజీ ఇక్కడ నేను ఎంత చూపించాను మీకు ఒకసారి చూద్దాం స్టాప్ లాస్ ఓకే సో యా లాస్ వన్ ఎయిటీ సో వన్ ఎయిటీ హిట్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోతాం ఓకే సో వన్ ఎయిటీ హిట్ అయితే మన లాస్ ఎంత వరకు ఉంటుంది అవి కూడా నేను మీకు చూపిస్తాను ఓకే సో ఈ స్ట్రాటజీ ప్రకారం మనకి దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ థౌజండ్ ఎస్టిమేటెడ్ మార్జిన్ సో దీనికన్నా ఫోర్ టైమ్స్ ఫోర్ అట్లీస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ అయినా మీరు అకౌంట్లో పెట్టుకొని ఉండండి ఓకే అండ్ మాక్సిమం లాస్ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ ఈ స్ట్రాటజీ ప్రకారం మనం వన్ ఇస్ టూ త్రీ రిస్క్ రివార్డ్ అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌసండ్ సో మనం మాక్సిమం ప్రాఫిట్స్ రావు మనకి మాక్సిమం లాసెస్ రావు ఎందుకంటే ఈ లోపే మనం ఎక్స్పైరీ లోపు వరకు క్యారీ ఆన్ చేయకపోతే కనుక ఈ లోపే మనం సమ్ ప్రాఫిట్స్తో ఎగ్జిట్ కూడా అయిపోవచ్చు ఓకే సో ఇప్పుడు మ్యాక్సిమం లాస్ చూద్దాం వన్ ఎయిటీ మన స్టాప్ లాస్ కదా వన్ ఎయిటీ కనుక బిఫోర్ ఎక్స్పైరీ ఈ బ్లూ బాక్స్ చూడండి బిఫోర్ ఎక్స్పైరీ మనకి వన్ ఎయిటీ కమింగ్ వీక్లోనే వన్ ఎయిటీ వచ్చేసింది అనుకోండి లాట్ ఆఫ్ బ్యాడ్ న్యూస్ కూడా ఉంది గుర్తుపెట్టుకోండి సో వొడాఫోన్ ఐడియా అండ్ ఈ టెలికామ్ రిలేటెడ్ న్యూస్ ఏదో ఒకటి ఉంది సో అది బ్యాంక్స్కి ఎఫెక్ట్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ ఎస్బీఐకి ఫుల్గా హ్యూజ్గా ఎఫెక్ట్ చేయొచ్చు ఓకే సో వన్ ఎయిటీ కనుక స్టాప్ లాస్ మీరు హిట్ అయితే కనుక చూడండి ఓకే ఆల్మోస్ట్ ఇక్కడ నేను బ్లూ బాక్స్లో చూడండి వన్ ఎయిటీ ప్రైస్ వస్తే మీకు ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ రూపీస్ మీరు లాస్ అవుతారు సో దట్ ఈస్ ద దట్ ఈస్ యువర్ మ్యాక్సిమం లాస్ ఓకే అండి నేను టెన్ థౌజండ్ రూపీస్ వరకు నా లాస్ నా యాప్టైట్ లేదు సో నేను టెన్ థౌజండ్ రూపీస్ నేను లాస్ తీసుకోలేను ఓకే ఇక్కడ అర్థమైంది కదా మీకు ఫిఫ్టీన్ థౌసండ్ మాక్సిమం లాస్ బట్ వన్ ఎయిటీ రూపీస్ మనకి స్టాప్ లాస్ అయితే మనకి టెన్ థౌజండ్ రూపీస్ అనమాట లాస్ నేను టెన్ థౌజండ్ రూపీస్ కూడా నేను తీసుకోలేను అంత లాస్ నేను తీసుకోలేను ఓకే సో అప్పుడు నేను ఈ స్ట్రాటజీని యూస్ చేయలేనా అని మీరు అనొచ్చు ఓకే సో ఫర్ దట్ నేను ఏం చేస్తానంటే ఈ టూ ట్వంటీ కాల్ ఏదైతే ఉందో దీన్ని నేను రెడ్యూస్ చేస్తాను టూ ట్వంటీ కాల్ని టూ టెన్ కాల్కి మార్చుకుంటాను ఓకే సో టూ టెన్ కాల్కి మార్చితే ఏమవుతుందో చూద్దాం ఓకే అండి టూ టెన్ కాల్కి మారిస్తే ఓకే ఇప్పుడు మ్యాక్సిమం లాస్ వచ్చేసి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చింది అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఇంతకుముందు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అలా ఇది కూడా రెడ్యూస్ అయింది ఓకే సో రైట్ ఇప్పుడు వన్ ఎయిటీ రూపీస్కి మనకు ఎంత మాక్సిమం లాస్ వస్తుందో చూద్దాం ఓకే సో ఇక్కడ వన్ ఎయిటీ రూపీస్ ఉందండి ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన మాక్సిమం లాస్ చూడండి ఛార్జెస్ కూడా ఉంటే దగ్గర దగ్గర నేను అట్లీస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జెస్ కానీ పక్కన పెట్టేస్తాను ఓకే అరౌండ్ వన్ ఎయిటీ వన్ నైంటీ రూపీస్ ఎంతో కట్ అవుతూ ఉంటుంది ఓకే సో ఇక్కడ చూడండి మన మ్యాక్సిమం లాస్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుందాం ఓకే సో మీరు వెళ్ళి ఈ విధంగా ఈ స్ట్రైక్ ప్రైస్ని ఓకే మాడిఫై చేసుకుంటూ మీరు స్ట్రైక్ ప్రైస్ని మాడిఫై చేసుకుంటూ మీ స్టాప్ లాస్ అనేది ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుంది ఓకే సో బట్ మీరు మాక్సిమం ప్రాఫిట్ ట్వంటీ థౌజండ్ మన మాక్సిమం ప్రాఫిట్ కూడా అంతవరకు కూడా ఉండవలసిన పని లేదు ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ మాక్సిమం ప్రాఫిట్ రీచ్ అయితే ఎగ్జిట్ అయిపోండి ఓకే సో నెక్స్ట్ స్ట్రేడ్స్ ట్రేడ్స్ అలాంటివి మీకు వర్క్అవుట్ అవుతుంది ఓకే మనకి టూ ఫిఫ్టీన్ ఓకే బిఫోర్ ఎక్స్పైరీయే మనకి మీరు అనుకున్న టూ 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 ఫిఫ్టీన్ టార్గెట్స్ వచ్చినాయి అనుకోండి అప్పుడు మీ ప్రాఫిట్స్ చూడండి ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓకే సో ఈ విధంగా మీరు ఓకే బిఫోర్ ఎక్స్పైరీ వరకు కూడా హోల్డ్ చేయాల్సిన పని ఉండదు ఓకే ఆర్ మోర్ దెన్ అలా కాకుండా మీరు మోర్ దెన్ ఈ స్టాక్ ప్రైస్ అనేది మనకి మోర్ దెన్ టూ ట్వంటీ అలా వెళ్ళింది అనుకోండి టూ ఫిఫ్టీన్ టూ ట్వంటీ అలా వెళ్ళింది అనుకోండి ఓకే సో అప్పుడు ఇంకా మీ ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఓకే సో మీ రిస్క్ క్యాపిటైట్కి తగినట్లుగా మీరు మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీ నుంచి ఓకే ఈ స్ట్రాటజీ బెటర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ మీకు చార్ట్లో ఎగ్జాంపుల్ తీసుకొని ఓకే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో సేమ్ స్ట్రాటజీస్ మీరు డాబర్లో బ్రేకౌట్స్ చూసాం అంబుజాలో బ్రేక్అవుట్స్ చూసాం సేమ్ మీరు ఇలాగే మీ స్ట్రాటజీస్ని యూస్ చేసుకోవచ్చు రైట్ అండి రైట్ సో ఇంకొక విషయం ఓకే మీరు ఈ స్ట్రాటజీ ప్రకారంగా మీరు వర్క్ చేయాలి స్ట్రాటజీ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు డెఫినెట్లీ ఈ వీడియో చూడాలి లో రిస్క్ ఆప్షన్ స్ట్రాటజీ అనే వీడియో ఓకే సో దాని తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు ఈజీగా ఎగ్జాంపుల్గా అర్థమవుతుంది ఓకే సో అండ్ ఇలాంటి ఆర్టికల్స్ నేను ప్లీ నవ్ అండ్ దెన్ నేను పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి సో ప్లీజ్ ఇక్కడ మనకి ఫాలో అవ్వండి ఇందులో మీరు ఫాలో అయితే లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో అయినా మీరు ఓకే లాగిన్ అవ్వండి సో సో దట్ ఏంటంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని నేను మీకు పాస్ ఆన్ చేస్తూ ఉంటాను ఓకే కమింగ్ టైమ్స్లో నేను ఫ్యూ మోర్ స్ట్రాటజీస్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇది కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పటి వరకు ఏదైనా మీరు మంచి విషయాలు యూస్ఫుల్ అయ్యే విషయాలు నేర్చుకున్నారు అంటే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలా చేస్తే మీరు హ్యూజ్ గా లాస్ అవ్వటం ఉండదు మీకు ఆల్రెడీ ఆ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ మీకు ఆల్రెడీ తెలుస్తుంది రైట్ అండి బట్ అదే ఆప్షన్స్లోకి వెళ్తే మీ స్ట్రాటజీ మీరు రివర్స్ అయితే ఎంతెంత లాసెస్ ఎంతెంత కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఓకే సో వాళ్ళందరికీ ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని యూస్ఫుల్ అవుతాయి ఓకే ఇవి నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ వాళ్ళకి లెర్నింగ్ ప్రోగ్రామ్ వాళ్ళకి అందరికీ ఇవన్నీ కూడా నేను టీచ్ చేస్తున్నాను ఓకే సో అలాగ మీరు ఏమైనా ఇంట్రెస్టెడ్గా ఉండి టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటానని మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక డెఫినెట్లీ నాకు ఈమెయిల్ చేయొచ్చు ఓకే సో ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియో పైన మీ కామెంట్స్ చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్